సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పుట్టగూడ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రేణుకాదేవి ఆధ్వర్యంలో పాఠశాలకు జిన్నారం మండల ఎంపీపీ రవీంద్ర గౌడ్ని ఆహ్వానించారు. ఇందులో భాగంగా పాఠశాల సమస్యల గురించి ఆమె వివరించారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. తరగతి గదులు, నీటి సమస్య ఎక్కువగా ఉన్నాయని పరిష్కరించాలని కోరారు. ఇక అలాగే విద్యార్థులకు విద్యాబోధన సమస్యలు ఉపాధ్యాయులు లేక ఏర్పడుతున్నాయని ఆమె చెప్పారు. కావున ఒక ఉపాధ్యాయురాలని లేదా వివి మంజూరు చేయవలసిందిగా మనవి చేశారు. మండల ఎంపీపీ రవీంద్ర గౌడ్ మాట్లాడారు. పాఠశాల సమస్యలు అతి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాస్ పాఠశాల మండల ఎంపీపీ రవీంద్ర గౌడ్ గారిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిత, ఉప సర్పంచ్ అభిలాష్ గౌడ్, వార్డు మెంబర్లు హరిశంకర్ గౌడ్, వివిఎస్ రజిత లావణ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి జిన్నారం మండల ఎంపీపీ రవీంద్ర గౌడ్ భోజనం చేశారు. కూర్చోనికి ప్లేస్ లేదు, వాన వస్తే అనగిన ప్లేస్ ఉండదు సార్. ఈ మొత్తం నడిచిపోతే ఒక్క లైన్ ఉంటుంది, ఒక రూమంలో తింటే ఇంకా ఈగలు దోమలు మొత్తం రూమంలోనే గలీజ్ అయిపోతాయి సార్. మళ్ళీ అక్కడ తినాలి, అక్కడ కూర్చోమని చదవాలి, ఎప్పుడే బుర్త బుర్తగా ఉంటుంది, ఒక్కటిగా ఉంటుంది, చాలా గలీజ్ అయిపోతుంది సార్. ఒక్కొక్క క్లాస్ లోనే రెండు ఒక్కొక్క గదిలోనే రెండు క్లాస్ కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఈ క్లాస్ చెప్పేటప్పుడు మిగతా క్లాస్ పిల్లలు డిస్కర్ చేయడం అట్లాంటి కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. చాలా మంది జూనియర్స్ మేడం బాగా ఫాలో చేస్తారు. జూనియర్స్ ఎవరున్నా కానీ నేను అనుకుంటాను మన సొంత సంసారాన్ని కూడా ఒకటి వదిలిపెడతాం, ఒకటి అడుగుదాం అనుకుంటాను. కానీ మేడం అయితే ప్రతి వారిని ఎవరు ముందుకు వస్తే వాళ్ళని బాగా ఫాలో చేసుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ సరిగ్గా లేదా సమాధానం. సెకండ్ ఫస్ట్ విద్య కావాలి, తర్వాత హెల్త్ వైద్యం కావాలి. ఈ రెండు కంపల్సరీ ఫిట్ ఉండి 100% అదే వర్క్స్ అదే ఎక్కడ ఆటోమేటిక్ గా వర్క్స్ అవుతాయి. కాబట్టి నిన్న మీటింగ్ లో కూడా మన కొడకంచి గురుకుల పాఠశాల దగ్గర కూడా ఒకటే విషయం చెప్పడం జరిగింది. చిన్నార మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అన్నింటికీ కూడా గ్రౌండ్స్ ఉన్నాయి. చిన్న గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ అనేది కాకుండా గ్రౌండ్స్ మొత్తం అన్ని ఉన్నాయి. మరి జిల్లా మండలం మిగతా ప్రైవేట్ స్కూల్ ఏ ఒక్క స్కూల్ కూడా చిన్న గ్రౌండ్ కూడా లేదు. కొన్ని స్కూల్స్ కూడా వాళ్ళకి ఉన్నటువంటి స్కూల్ 7th వరకు పర్మిషన్ ఉంది, 10th వరకు కూడా నడిపిస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పడం జరిగింది. దయచేసి ఇటువంటి ఉన్నటువంటి స్కూళ్లను తక్షణమే క్లోజ్ చేయించాలి. ఎందుకంటే అక్కడ చదువు చెప్పే వాళ్ళు మీకు తెలుసు, మీ అందరు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు, వాళ్ళు 10th ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళే అక్కడ చదువు చెప్తారు. కానీ ఇక్కడ అలా కాదు, బిఎడ్ కంపల్సరీ బిఎడ్ పాస్ అయ్యి వాళ్ళ ఎడ్యుకేషన్ లో క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చదువు చెప్తారు. అంటే వీళ్ళ నాలెడ్జ్ వాళ్ళ నాలెడ్జ్ చాలా తేడా ఉంది.